పాత కొత్త కలయికతో ఏపీలో నయా క్యాబినెట్ రూపుదిద్దుకుంటోంది ఫైనల్ లిస్ట్ సిద్దం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్ పది మంది పాత వారికి చోటు కల్పిస్తూనే పదిహేను మంది కొత్త వారిని తీసుకుంటున్నారు అన్నింటా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది జాబితా తయారీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మార్క్ స్పష్టంగా కనబడుతోంది పీకే సర్వేను బట్టే రెండోసారి మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో పలువురిని చోటుకు దక్కించడం మిగతా వారిని ఎంపిక చేయడం జరిగినట్లు తెలుస్తోంది నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు ఇతర అంశాల్ని ప్రాతిపదికగా పీకే టీం సర్వే చేసినట్లు సమాచారం అందులో వచ్చిన నివేదిక ఆధారంగానే ఉన్న మంత్రులను తొలగించిన కొత్తవారికి స్థానం కల్పించడం నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు పనిచేయాలని కొందరికి సూచించడం చేసినట్లు సమాచారం మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు రాత్రి ఏడు గంటలకు రాజ్భవన్ మంత్రుల జాబితాని పంపుతున్నామన్నారు ఇప్పుడు మీడియా టైం లేదు సాయంత్రం తర్వాత ఉంటుంది ఇంకేముండదు ఉండదు ఇంకా ఏమి సాయంత్రం తర్వాత లిస్ట్గా రాత్రి ఏడు గంటలకు అట్ల సెవెన్ ఓ క్లాక్ అట్లబు సెవెన్ ఓ క్లాక్ అంతా బాగుంటుంది ఎనీథింగ్ టేక్ టేకెన్ కేర్ ఆఫ్ అన్నీ బాగుంటాయి మీకు స్లోగా అవన్నీ వచ్చేస్తాయి వెట్కి వస్తుంది ఇప్పటివరకు అయితే ఇదే సెవెన్ సెవెన్ తర్వాత అక్కడికి వెళ్తుంది జస్ట్ ఓకే